फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रमा मैडम नेन मी रमादेवी मन रेसीपी वच्चेसी दोंडकाय कर्री दोंडकाय कर्री की मनम इला पच्चिगा उन्न कायल्नि तीसुकोवाली पोंडि मागिन कायलैते कर्री अनेदी टेस्टीगा उंडदु करकरलाडुतुंदि अंत टेस्टी अनिपिंचदु अलागे मोक्कल्नि इला चिन्न चिन्न पीसेस गा कट चेसी पक्कन पेट्टेसेयाली अलागे ओक पेद्द सैजु उल्लिपायनि कट चेसी चिन्न चिन्न मोक्कलुगा पक्कन पेट्टेसुकोवाली रेंडु पच्चि मिरपकायल्नि कूडा तीसुकुन्नानु మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే స్టవ్ మీద ఇలా పాన్ పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వేరుశెనగ పప్పుని చిన్న మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ అవి బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఈ వేరుశెనగ పప్పు బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా తీసుకొని ఇవి కూడా వేపుకొని వీటిని కూడా వేగాక వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అదే పాన్ లోనికి మనం పోపుని తీసుకుందాము పోపుకి వచ్చేసి ఆవాలు మినపగాళ్ళు పచ్చనపప్పుని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రై కాబట్టి మనం ఈ పోపు అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే బాగా టేస్ట్ గా ఉంటుంది అప్పుడప్పుడు పప్పులు తగులుతూ ఉంటాయి ఎక్కువగా ఇవి చిటపటలాగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయని యాడ్ చేసిన వెంటనే కొంచెం salt గనుక యాడ్ చేసినట్లయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపు వల్ల మంచి కలర్ అనేది వస్తుంది కర్రీకి ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలకల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి లేదంటే ఈ పచ్చిమిరపకాయలను మిక్సీ జార్ లోనికి తీసుకొని కారంకు బదులు ఓన్లీ పచ్చిమిరపకాయలే తీసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు మొత్తం నూనెలోనికి పోపులోనికి కలిసే విధంగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషస్ అలా మూత పెట్టేసేయాలి 5 నిమిషస్ తర్వాత చూసినట్లయితే కొంచెం మగ్గుంటాయి కదా ఇప్పుడు మనం ఈ ముక్కల్లోనికి salt యాడ్ చేసుకోవాలి salt అనేది మనం ఒకేసారి యాడ్ చేసుకోకూడదు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువైతే కష్టం కదా కర్రీలోకి కొంచెం తగ్గినట్లయితే తర్వాత కలుపుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఇలా మూత పెట్టేసి 2 నిమిషస్ మగ్గించేసేయండి తర్వాత salt అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే సరిపడా salt యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ వరకు salt ని యాడ్ చేసుకున్నాను ఇలా salt యాడ్ చేసుకొని మొత్తం కలిపేసేయండి ఒకసారి ఇలా కలిపిన తర్వాత కారం తీసుకోండి ఫ్రెండ్స్ కారం వచ్చేసి ఆ స్పూన్ తో 2.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను నేను ఈ కారం వేసిన తర్వాత కలపెట్టకుండా మూత పెట్టేసేయండి కలబెట్టినట్లయితే అడుగంటుతుంది దొండకాయలు త్వరగా మగ్గవు కదా కొంచెం అలా పెట్టేయడం వల్ల కారం కొంచెం మగ్గుతుంది అందుకనేసి 2 నిమిషస్ అలా కలపకుండా పెట్టేసేయండి ఇప్పుడైతే మిక్సీ జార్ లోనికి 5 లేక 6 చిన్న ఉల్లిపాయలు అలాగే ఒక 10 చిన్న కొబ్బరి ముక్కల్ని తీసుకోండి వీటిని బాగా ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం లాస్ట్ లో దొండకాయ కర్రీ అనేది కంప్లీట్ అయ్యాక ఈ పొడిని యూస్ చేస్తాము ఈ పొడి వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం ఒకసారి చూసేద్దాం కొంచెం కారం అనేది మగ్గింది కదా ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత మనం సిమ్ లో పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి దొండకాయలు కొంచెం స్లోగా వేగుతాయి అలాగే ఈ దొండకాయలు ఎంత ఎక్కువ వేగినట్లయితే అంత టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ ఇలా తర్వాత చూసుకున్నట్లయితే బాగా మగ్గుంటాయి కదా దొండకాయలు ఇప్పుడు మనం కారం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కారం సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అది మీ ఫ్లేవర్ ని బట్టి ఉంటుంది స్పైసీగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి
కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న వేరుశెనగ పప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని మనం ముందు యాడ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, కర్రీ మొత్తం బాగా ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. అప్పుడు వేరుశెనగ పప్పు అనేవి మెత్తపడకుండా బాగా కరకరలాడుతూ ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు యాడ్ చేసుకున్నట్లయితే. ఫైనల్గా మన దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్